హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భారత సంవిధానము అనగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు మరియు అవి తెలిపే విషయాలు ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా మొదటగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాల సంఖ్య వచ్చేసి ఇరవై ఐదు ఆర్టికల్ సంఖ్య వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై షెడ్యూల్స్ వచ్చేసరికి పన్నెండు అయితే మొదటి భాగంలో వచ్చేసరికి యూనియన్ యాండెడ్స్ టెరిటరీస్ గురించి తెలుపుతుంది ఈ ఆర్టికల్స్ వచ్చేసి ఒకటి నుంచి నాలుగు వరకు ఓకే యూనియన్యునైడ్స్ టెరిటరీ అయిపోయింది తర్వాత అందులో ఉన్నటువంటి పౌరులకు పౌరసత్వం కావాలి కాబట్టి రెండవ భాగంలో పౌరసత్వం గురించి ఉంటుంది సిటిజన్షిప్ ఆర్టికల్స్ వచ్చేసరికి ఐదు నుంచి పదకొండు వరకు ఓకే పౌరసత్వం వచ్చేసింది నెక్స్ట్ ఏం కావాలి హక్కులు కావాలి హక్కులు కావాలంటే థర్డ్ పార్ట్లో వచ్చేసరికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ అంటారు ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు నెక్స్ట్ ప్రాథమిక హక్కులు వచ్చాయి అదేవిధంగా ఆదేశిక సూత్రాలు అయితే ఉన్నాయి డైరెక్ట్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవి వచ్చేసరికి నాలుగో భాగంలో ఉన్నాయి ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి ఓకే ఆదేశిక సూత్రాలు ఉన్నాయి ఓకే అంటే ప్రభుత్వం పౌరులకు కల్పించేటటువంటి అవకాశాలను ఆదేశిక సూత్రాల్లో చేర్చడం జరిగింది నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు అయిపోయాయి అయితే పౌరుల విధులు కూడా ఉండాలి కదా ప్రాథమిక విధులు ఆ విధులు వచ్చేసరికి నాలుగు ఏలో ఉన్నాయి ప్రాథమిక విధులు వాటిని యాభై ఒకటి ఏ ఆర్టికల్స్లో ఉంచారు నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి ఫిఫ్త్ పార్ట్లో కేంద్ర ప్రభుత్వం గురించి ఉందంటే సిక్స్త్లో సిక్స్త్ పార్ట్లో ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం తర్వాత వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం సో నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు ఏడవ పాటనైతే తొలగించడం జరిగింది ఇది అందుబాటులో లేదు ప్రస్తుతం నెక్స్ట్ ఎయిత్ పార్ట్ తీసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది నెక్స్ట్ ఉండాల్సింది కేంద్రపాలిత ప్రాంతాలు రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు వరకు ఓకే కేంద్ర ప్రభుత్వం కంప్లీటెడ్ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోయింది నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పంచాయతీలు పంచాయతీ వచ్చేసరికి తొమ్మిదవ భాగంలో ఉన్నాయి రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ ఆర్టికల్ వరకు నెక్స్ట్ పంచాయతీలు అయిపోయింది పంచాయతీల తర్వాత పట్టణాలు ఉంటాయి పట్టణాలని మనం మున్సిపాలిటీ అని అనడం జరుగుతుంది జనాభాని బట్టి నెక్స్ట్ నైన్త్ ఏలో వచ్చేసరికి మున్సిపాలిటీ అని చేర్చడం జరిగింది రెండు వందల నలభై మూడు పి నుంచి రెండు వందల నలభై మూడు జెడ్జి నెక్స్ట్ నైన్త్ బిలో వచ్చేసరికి సహకార సంఘాలు ఉన్నాయి రెండు వందల నలభై మూడు జెడ్ హెచ్ నుంచి రెండు వందల నలభై మూడు జేడిటీ వరకు నెక్స్ట్ పదవ పాటలో వచ్చేసరికి షెడ్యూల్ తెగల ప్రాంతాలు ఉన్నాయి ఆర్టికల్ వచ్చేసరికి రెండు వందల నలభై నాలుగు నుంచి రెండు వందల నలభై నాలుగు ఏ వరకు అయితే ఇందులో ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎక్కువగా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే పౌరసత్వం గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది రాజ్యాంగంలో పౌరసత్వానికి సం పౌరసత్వాన్ని ఏ భాగంలో చేర్చారు అనడం జరుగుతుంది అంటే రెండవ భాగం అని చెప్పాలి ముఖ్యంగా ప్రాథమిక హక్కుల గురించి ఈ మధ్యన బాగా అడగడం జరుగుతుంది ప్రాథమిక హక్కులు అనేవి మూడో భాగంలో ఉన్నాయి నాలుగో భాగంలో వచ్చేసరికి ఆదేశిక సూత్రాలు ఉంటాయి నాలుగు ఏలో వచ్చేసరికి ప్రాథమిక విధులు ఉంటాయి అదేవిధంగా పంచాయతీల గురించి ఎక్కువగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది పంచాయతీలు వచ్చేసరికి తొమ్మిదో భాగంలో ఉంటాయి మున్సిపాలిటీలు వచ్చేసరికి తొమ్మిది ఏలో సహకార సంఘాలు వచ్చేసరికి తొమ్మిది బీలో షెడ్యూల్ తెగల ప్రాంతాలు వచ్చేసరికి పదవ భాగంలో ఉంటాయి థ్యాంక్ యూ అయితే ఇందులో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు ఎన్నో ఆర్టికల్ నుంచి ఎన్నో ఆర్టికల్ వరకు ఉన్నాయనే విషయాన్ని కూడా గత పరీక్షలో అడగడం జరిగింది కాబట్టి ఈ ఆర్టికల్స్ కూడా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రాథమిక విధులు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యాభై ఒకటి ఏ అనే ఆర్టికల్లో ప్రాథమిక విధులు ఉండడం జరిగింది అదేవిధంగా పంచాయతీలు వచ్చేసరికి పంచాయతీలలో కూడా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ మున్సిపాలిటీలు అయితే రెండు వందల నలభై మూడు పీ నుంచి రెండు వందల నలభై మూడు జెడ్ వరకు సహకార సంఘం వచ్చేసరికి రెండు వందల నలభై మూడు జెడ్ హెచ్ నుంచి రెండు వందల నలభై మూడు జెడ్ టి